స్వస్తి స్వస్తిశ్రీ శుభకృతనామ సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఇరవై ఐదు మంగళవారం కుంభరాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉంటున్నాయో చూద్దాం అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదకా చేరుతుంది అదృష్టకాలం నడుస్తుందని చెప్పాలి లక్ష్యాన్ని తేలుకగా చేరుకుంటారు స్వల్ప ప్రయత్నంలోనే లాభాలు ఉంటాయి ప్రయత్న లోపం లేకుండా ఉండండి ఏది అనుకుంటారో అది దక్కుతుంది గతంలో ఆగిన పనుల్లో ఇప్పుడు పురోగతి ఉంటుంది నిరుత్సాహాన్ని దరిచేరని ఎకండి భూగృహ లాభాలున్నాయి గృహంలో శుభం జరుగుతుంది ప్రయత్న లోపం ఎద్దు ఆర్థికంగా అనుకూల ఫలితాలు ఉంటాయి ముఖ్య కార్యాల్లో జాగ్రత్త అవసరం శ్రమ పెరుగుతుంది ఇష్ట కార్యాలు సిద్ధిస్తాయి అభివృద్ధికి అడ్డంకిలు రిపీట్ అభివృద్ధికి అడ్డు తగిలే వారున్నారు ఓర్పుతో విజయం లభిస్తుంది ఖర్చు విషయంలో జాగ్రత్త చంచలత్వం వల్ల అభివృద్ధి మందగిస్తుంది ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి ఒక వార్త ఆనందాన్ని ఇస్తుంది రైత్యం ఫలించాలంటే ఏకాగ్రత అవసరం ముందు వెనుక ఆలోచించిన తర్వాతే నిర్ణయం తీసుకోండి అడుగడుగున ఆటంకాలు ఉంటాయి బుద్ధిబలంతో వాటిని అధిగమించాలి కావాలని నిందలు మోపేవారు ఉంటారు ఎవరితోనూ వ్యక్తిగత విషయాలు చర్చించద్దు మహమాటంతో కొత్త ఇబ్బందులు ఎదురవుతాయి ఇక ధైర్యంగా పనిచేయండి లాభపడతారు లక్ష్యం సిద్ధిస్తుంది ధనలాభం ఉంది శ్రమ ఫలిస్తుంది కష్టాలను అధిగమిస్తారు దైవానుగ్రహంతో విజయం లభిస్తుంది పనులు వేగవంతంగా పూర్తి చేయాలి గందరగోళ పరిస్థితులు సృష్టించేవారున్నారు వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి వాహన ప్రాప్తి సూచితం మిత్రుల అండ లభిస్తుంది చక్కని శుభాలున్నాయి బంగారు భవిష్యత్తు సొంతమయ్యే కాలం నడుస్తుంది అవసరాలను దృష్టిలో పెట్టుకొని బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తించండి కృషి ఫలిస్తుంది అవమానాల నుంచి అభివృద్ధి వైపు అడుగులు వేస్తారు అనుకున్నది దక్కుతుంది ఉద్యోగ వ్యాపారాల్లో బ్రహ్మాండమైన శుభ ఫలితాలు ఉన్నాయి ఆరోగ్యం బాగుంటుంది శ్రేష్టమైన శుభయోగాలు ఉన్నాయి అన్ని విధాలా మంచి చేకూరే సమయం ఇది అనుకున్నది సాధిస్తారు అవరోధాలు తొలగుతాయి ఆర్థికంగా బలపడతారు దైవశక్తి మిమ్మల్ని రక్షిస్తుంది ప్రశాంతంగా ఉంటారు ఎదురు చూస్తున్న ఒక పని వెంటనే పూర్తవుతుంది ఇంట బయట కలిసొస్తుంది దగ్గర వారి నుంచి మంచి వార్తలు వింటారు ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే చాలా బాగుంది సంపద కూడా బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు చాలా బాగున్నాయి వృత్తి వ్యాపారాలు బాగున్నాయి వైవాహిక జీవితం చాలా బాగుంటుంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం ఆంజనేయ స్వామి వారికి సింధూరాన్ని అర్పించండి ఆ సింధూరాన్ని మే నుదుటిన ధరించండి మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు ఉత్తమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి